నియోజకవర్గం పులిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సీసీ డ్రైన్లు, నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ ఆడిటోరియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గురిజాల ఎమ్మెల్యే శ్రీకృష్ణ దేవరాయలు, ప్రభుత్వ వీపు మాచెల్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు అసలే చూడం, రాజకీయాలు చూడం. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి మేలు చేయడమే నా ఉద్దేశం అని చెప్పి మరి అదే ఈ రోజు జరుగుతూ ఉంది. మనం గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు, అభివృద్ధి ఏంటంటే నా దృష్టిలో అప్పుడు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈనాటి మన స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నది ఒక్కసారి మనం బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి ఈరోజు మరి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకున్నప్పుడు వచ్చే దారిలో కొంతమంది మహిళలు ఇలా ఇలా అంటున్నారు, అమ్మా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇలా అంటున్నారా, ఇలా ఇలా అంటున్నారా అని చూడరు. మీకు అమ్మఒడి ఇస్తారు, చేయు తీస్తారు, ఆసరా ఇస్తారు, మీకు రావాల్సినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో అన్ని కూడా ఇస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో పల్నాడుకు ప్రత్యేకత ఉంటే ఈ పల్నాడులో పులిపాడుకు ప్రత్యేకత ఉంది సోదరులారా. అదే బాట కార్యక్రమానికి వచ్చాం, బ్రహ్మరథం పెట్టారు, గుండెల్లో స్థానం ఇచ్చి మా అమ్మలు అందరినీ చేర్చుకున్నారు. ఆ రోజు చెప్పాం, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం గుండెల్లోని. ఈరోజు మీరు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో సచివాలయం అంటే ఎక్కడో హైదరాబాద్ లో ఉండేది, ఎక్కడో కారు వేసుకొని 200-300 కిలోమీటర్లు పోవాలి. ఆంధ్ర రాష్ట్రం చీలిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సోదరులారా, మీ కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, మీ కన్నీళ్లు తుడవాలి కాబట్టి ఈ రోజు అదే సచివాలయాన్ని తీసుకొచ్చి మీ గ్రామ నడిబొడ్డులో నిలబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారిని వాళ్ళనేదో ప్రెస్ ముందు తిడితే నేనేదో పెద్ద నాయకుడిని అయిపోతా, నేను స్టేట్ లెవెల్ నాయకుని అయిపోతానని కలలు కంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, మీరు మీకు సంబంధించిన మీడియాలో గ్లోబల్ ప్రచారం చేసినంత మాత్రాన మీరు ఏ నాయకులు కాలేరు. నీకు చేతనైతే నిన్న మొన్న ఆయన చెప్తా ఉన్నాడు, నేను అల్లా మీద ప్రమాణం చేస్తాను, ఇంకొక ఆయన మీద ప్రమాణం చేసి మహేష్ రెడ్డి గారు ఏదో ఇక్కడే పోటీ చేయాలని ఆయన చెప్తా ఉన్నాడు. నువ్వు ఏమి జిమ్మిక్కులు చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాసు మహేష్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేస్తారు.